ఇది మరీ బాగుందమ్మా, పాలిచ్చింది నువ్వు, తాగింది నేను. మెలకు ఎలా వచ్చింది అని నన్ను అడిగితే నేనేం చెప్పను. అసహ్యం కూడా. నువ్వు పాలు తాగలేదు అంటే ఇంతసేపు నిద్రపోయినట్టు నటించావు అనమాట. నిన్ను నేనేం చేస్తానో చూడు. ఇది మరీ బాగుంది. నన్ను అనుమానించి నిద్ర మాత్రలేసి పాలు ఇచ్చి ఇంతసేపు నిద్రపుచ్చావే. నేనేమైనా తప్పు చేశానా? కాలు తొక్కానా, కన్ను కొట్టానా, చేయి పట్టుకున్నానా, ఇంకేమైనా చేశానా? సరేలే, ముందు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. అలా అన్నా బాగుంది, ఇద్దరం కలిసి ఏదైనా ఆలోచిద్దాం మరి. అడుగు వెళ్ళావు ఎక్కడకా? అదిగో కన్ను దాంట్లో దూరు సరిగ్గా సరిపోతా అవన్న దూకే. ఎలాగా ఉండు ఎక్కో నీ నోటంతకి అదే కదిలిపోతుంది. అబ్బాబ్బా, ఆ చూపేమిటి చేతబడి చేసేటట్టు? ఇదిగో నిన్నే. ఏ గండుపిల్లి, సరే కానీ అలా రెప్పార్పకుండా చూస్తున్నావేంటి? కళ ఏమైనా కంటున్నావా? ఇదిగో ఆ చూపే వద్దు, తర్వాత నన్ను శంకించి శాపనార్థాలు పెడతా. పెట్టండి. మీరు మీరు నిజంగా మంచివారండి, చాలా మంచివారు. మీరు వచ్చినబాబు గారేనండి. అమ్మయ్యా, ఇప్పటికైనా తెలుసుకున్నా. సరే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, మనం బయటికి పోదాం పదా. గురు, ఎవరో పిల్లకి ఛమ్ ఛమ్ ఉంటే వచ్చేస్తుంది. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. చెప్పిన పని ఏమిటి, చేస్తున్నది ఏమిటి? నిన్నే మీ పని పూర్తి చేశాం, ఈవేళ మా పని. అన్నయ్య, అన్నయ్య, నువ్వు ఈశ్వర్తో కారులో పోలేదా? లేదన్నయ్య, నేను డ్రెస్ చేసుకుని వచ్చే లోపల ఆయన తొందరపడి వెళ్ళిపోయారు. క్షమించండి సార్. షట్ అప్ ఇడియట్, మీకేం చెప్పాను రా?
మీరు చెప్పినట్టు చేసాం సార్. కారులో ఉన్న పప్పు రైటర్ గారిని, పక్కన ఉన్న అమ్మాయి గారిని పట్టి బంగ్లాలో పడేశాం సార్. ఆయన కారులో అమ్మాయిందా మీరు చూసారా? అవును సార్, నిజమే సార్. రండి సార్, చూపిస్తాను. రండి, ఎక్కండి.